ఏలూరు ల కళాశాల పూర్వ విద్యార్థుల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్ సమ్మేళనం ఆదివారం స్థానిక భవానీ ఐలాండ్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందోత్సహాల మధ్య ఘనంగా జరిగింది ఈ గెట్ టుగెదర్ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ బెంగళూరులో న్యాయవాద వృత్తితో పాటు వివిధ వృత్తులు ఉద్యోగాల స్థిరపడిన వంద మంది హాజరయ్యారు ఈ సమ్మేళనానికి అప్పటి ప్రిన్సిపల్ పిఎస్ ఎనభై ఏళ్ల వయసులో శ్రమ అనుకోకుండా హైదరాబాద్ నుండి వచ్చి ఐదు సంవత్సరాలు విద్యార్థుల ఉన్న అనుబంధాన్ని సరదా సంఘటనలను గుర్తు చేసుకుని అందరినీ హుషారుపరిచి ఆశస్సులు అందజేశారు ఈ సమ్మేళనాన్ని అప్పటి ప్రిన్సిపాల్ పిఎస్ వెంకటేషన్ వైస్ ప్రిన్సిపాల్ మహమ్మద్ జిలానిషా జ్యోతి ప్రజ్ చేసి ప్రారంభించారు సమ్మేళనానికి ముందు తమతో పాటు కళాశాలలు చదువుకుని అనారోగ్యంతో అకాల మరణం చెందిన గుంటూరు జిల్లా అదనపు జడ్జి రెడ్డి గుంటూరు న్యాయవాదులు శ్రీమతి మందాడపు ధనలక్ష్మి ఖమ్మం సురేష్ నల్గొండ దేవయ్య కొత్తగూడెం దయాకర్ వరంగల్ అగస్టిన్ బాబుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఆనాడు లక్షణాలుగా పనిచేసిన అప్పారావు డి సూర్యప్రకాశ్ రావు కె మాణిక్యాలరావు మురళీ కృష్ణ సుధీర్ అలీ బాబా సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించి ఆశస్సులు అందజేశారు ఐదు సంవత్సరాల పాటు విద్యార్థులకు పాఠాలు బోధించే అధ్యాపకులుగానే కాక స్నేహితులుగా మెలగాలని చెప్పారు ఈ బ్యాచ్ విద్యార్థులు అనేక మంది జడ్జీలుగా రెండు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదులుగా రాజకీయ నాయకులుగా పోలీస్ అధికారులుగా విద్యావేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా జర్నలిస్టులుగా ఎదగడం చాలా సంతోషంగా ఉన్నారు విద్యార్థుల ఎదుగుదల గురించి పత్రికలలో చదవడం వినడం మిత్రుల ద్వారా తెలుసుకున్నప్పుడు కలిగే సంతోషం వర్ణనాతీతం అని చెప్పారు ఈ సందర్భంగా చిన్న పెద్ద తేడా లేకుండా అధ్యాపకులు విద్యార్థుల పిల్లలు అందరూ కలిసి ఆడుతూ పాడుతూ కేరింతలతో గడిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ లెక్చరర్లను వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మిత్రులను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎన్ హరినాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏఎస్జీ పి ప్రభాకర్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు అదనపు జడ్జ్ కె మురళీమోహన్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు లీగల్ సెక్రటరీ ఉన్నం సిధిరావు తెలంగాణ హైకోర్టులో డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాది మాధవిలతా పోలీస్ అధికారిని పెరిక వరప్రసాద్ రాజకీయవేత్త ఏలూరు కొడాలి శ్రీనివాస్ రాజకీయవేత్త వివివి భాస్కర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమడోలు పిఎస్ఎస్ చైర్మన్ గుండుగలను రాజకీయవేత్త గోశాల నిర్వహణ శ్యామ్ గోపాల్ కామారెడ్డి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు యూసుఫ్ బాబు సీనియర్ జర్నలిస్ట్ తదితరులు పాల్గొన్నారు సమ్మేళనంలో వైజాగ్ శ్రీనివాస్ కొంతమంది విద్యార్థుల పిల్లల ఆటపాటలు డాన్సులతో అలరించారు గోగిరిని సురేఖ శాస్త్రీయ నిత్యాలతో ఆకట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాది కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ జి నరసింహారావు స్వాగతం పల్కగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది సరోవర్ హోటల్స్ ఎండి శీలం శ్రీనివాసరెడ్డి వందన సమర్పణ చేశారు తక్కువ సమయంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన నరసింహారావు శ్రీనివాసరెడ్డి వారికి సూచనలు సలహాలు ఇచ్చిన హరినాథ్ రెడ్డి గ్రూప్ అడ్మిన్ గా ఉండి అందరూ పాల్గొనేలా కృషి చేసిన మాధురిని మిత్రులందరూ అభినందించారు